సన్షైన్ వైబ్స్. సరదాల సంక్రాంతి వచ్చేసింది. ఈ పండగంటే తెలుగు రాష్ట్రాల్లో జోష్ మామూలుగా ఉండదు. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులు, వంటింట్లో గుమగుమలాడే పిండి వంటలు సంక్రాంతి నేలకే కాదు నింగికి కూడా పండగలను తెచ్చిపెడుతుంది. పతంగులతో నీలాకాశం కొత్త శోభను సంతరించుకుంటుంది. ఆకాశంలో తేలుతుంది మేఘం కాదు, తోకలాడిస్తుంది పిట్ట కాదు, పట్టు తప్పితే పారిపోతుంది. ఇంతకీ అదేంటో చెబుతారా? అంటే తక్కువ గుర్తొచ్చే సమాధానం గాలిపటం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, నెల ముందు నుంచే ఆకాశంలో గాలిపటాలు కనువిందు చేస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అంతా సరదాగా గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందిస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోటాపోటీగా గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేస్తుంటారు. రకరకాల ఆకారాల్లో పతంగులు నింగిని తాకుతూ అలరిస్తుంటాయి. సప్త వర్గాల గాలిపటాలు నింగిలో ఎగురుతుంటే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. సంక్రాంతికి గాలిపటానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పండగ రోజున ఎగురవేసే ఆ పతంగుల వెనుకున్న మర్మమేంటో తెలుసుకుందాం. సంక్రాంతి పండక్కి ఈ గాలిపటాలను ఎందుకు ఎగురవేస్తుంటారు? మకర సంక్రాంతి పండగ చలికాలంలో వస్తుంది. సంక్రాంతి రోజు సూర్య భగవానుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయన కాలంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను సూర్య భగవానుకి అంకితం చేస్తారు. ఈ పండుగతో చలికాలం పూర్తి వసంతకాలంలోకి ఆహ్వానం పలకడం కోసం అనాదిగా ఆకాశంలో గాలిపటాలను ఎగరవేస్తున్నారు. గాలిపటాలు ఎగరవేయడం వెనుక ఆధ్యాత్మికంగా మరో కారణంగా కూడా ఉందని నమ్ముతారు. 6 నెలల తర్వాత సకల దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని, వారికి ఆహ్వానం పలికేందుకే పతంగులు ఎగరవేస్తారని విశ్వసిస్తుంటారు. గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలున్నాయి. గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతుంది. దీనివల్ల విటమిన్ డి లబ్ధించి శరీరంలోని చెడు బ్యాక్టీరియా తొలగిపోయి చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఎండలో ఉండడం వల్ల మనసుకు వెచ్చని ఆహ్లాదం కలుగుతుంది. గాలిపటం దారాన్ని పట్టుకొని పరిగెత్తడం వల్ల కేలరీలు కరుగుతాయి, హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. గాలిపటాలు ఎగురవేయడం ఇప్పటిది కాదు, క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల కిందట చైనాలో మొదలైంది. ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్త మోచి మొదట ఆ గాలిపటాల్ని పట్టు వస్త్రంతో తయారు చేశారు. ఆ తర్వాత హేన్ చక్రవర్తి శత్రువు కోటలోకి సొరంగాన్ని తవ్వాలనే ఆలోచనతో గాలిపటం తయారు చేసి దారం కట్టి ఎగురవేశాడు. ఆ దారాన్ని కొలిచి సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది. కాలక్రమంలో గాలిపటాలు విదేశాల్లోనూ ఎగరడం మొదలుపెట్టారు, మన దేశంలోనూ ఎగురవేయడం ప్రారంభించారు. ముందు సన్నని వస్త్రంతో, ఆ తర్వాత కాగితంతో గాలిపటాలను తయారు చేయడం మొదలుపెట్టారు. నిజాం నవాబులు కూడా గాలిపటాలు ఎగురవేయడాన్ని బాగా ప్రోత్సహించారు. పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడంతో అవి మన సంస్కృతిలో భాగంగా మారాయి. గాలిపటాలంటే అన్ని దేశాల ప్రజలకు ఆసక్తి. పోటీలు పెట్టుకొని మరీ పతంగుల్ని, ఆకాశ పుటంచుల్ని తాకేలా చేస్తారు. గుజరాత్లోని సబర్మతి నది తీరంలో జరిగే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు లక్షలాది మంది హాజరవుతారు. విదేశాల నుంచి వచ్చి పోటీ పడుతుంటారు. గాలిపటం ఎగురవేయడం అందరి వల్ల కాదు, నేర్పు నైపుణ్యం ఉంటే తప్ప గాలిపటం నింగిలోకి పంపలేము. గాలి వేగం, గాలిపటాన్ని తయారు చేసే పదార్థం, హ్యాండర్ల నైపుణ్యంపై ఆధారపడి పతంగి పైకి ఎగురుతుంది. ఆకాశంలో పక్షిలా విహరించే గాలిపటం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మనం లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని, అప్పుడే పైకి ఎదగడం సాధ్యమవుతుందని చెబుతుంది. గాలిపటం ఎగురవేస్తున్నప్పుడు ఎలాగైతే పట్టు బిగిస్తామో మన జీవితంపై కూడా అలాగే పట్టు బిగించి ముందుకు సాగాలి. దిశను, వేగాన్ని నియంత్రించుకోవాలి. మరి బిగబట్టినా లేదా అలా వదిలేసినా గాలిపటం కింద పడ్డట్టే జీవితం కూలిపోతుంది. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పతంగికి గాలి, చెట్లు, వేరు గాలిపటాలతో అనేక సమస్యలు వస్తుంటాయి. శ్రద్ధ పెట్టి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. అన్నింటినీ భరిస్తూ ఎదగడానికి ప్రయత్నించాలని చెబుతుంది గాలిపటం. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.